ఓం శ్రీమాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి మకర రాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లు మనడం ఖాయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మకర రాశి వారి జీవితం నూటికి నూరు శాతం ఇలాగే ఉంటుంది మరి మకర రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఇప్పటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చెయ్యాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవాధ్యమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపం తెలిసిన తర్వాత తన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీతత్వము అధికంగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది మకర రాశి వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపాదని ధ్యేయంగా జీవించరు ఏదో విధంగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది మకర రాశి వారు ఏదైతే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీరం బలం కలిగిన వారై ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువల్ల వీరు జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు దేనికైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది మకర రాశి వారు మాత్రం ఏ పని చెయ్యరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు మకర వారు తమ ప్రయత్నాన్ని మనసున పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్టుగానే ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంత కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారు ఎవరితోనైనా గంటలు గంటలుగా సంభాషించగలరు అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకి ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విజ్ఞాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరు మకర రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాల నొప్పులు వంటివి వస్తాయి జీవితంలో ఉన్నతిని సాధించడానికి మకర రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతకరీత్యా శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుణ్ణి పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదించండి అలాగే వాటిని సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి బుధవారాలు మరియు చెవితి తిథులలో శ్రీ గణపతి అధర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి శనివారం పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్రం లాకెట్ ధరించండి ఈ సంవత్సరం మీరు శని కుజుడు గురువు మరియు రాహువు మంత్రాలను జపించండి విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ పూజించండి శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు పేదలకు దానం చెయ్యండి మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి వివాహేతర సంబంధాలను ఎప్పుడూ పాల్గొనవద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కేతు గ్రహానికి పరిహారం చేయండి ఈ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి యాచకులకు నిరుపేదలకు అరటి దానం చెయ్యండి ముఖ్యంగా అరటి బిచ్చగాళ్ళు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్య బలం లభిస్తుంది ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మూగ జీవాలకు పశుపక్షాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతి సాధిస్తారు సో చూశారు కదండి మకర రాశి వారి గురించి తొమ్మిది గుండె పగిలే నిజాలతో పాటుగా జీవితకాలం పాటు వీరు పాటించవలసిన పరిహారాలు ఎలాంటివి చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రి నమ